పవన్ కళ్యాణ్ బలపడుంటే ఎందుకు ఈ విధంగా తెగిపోయిన గాలిపటంలాగా ఇప్పుడు ఎవరికి ఎవరి పార్టీకి వెళ్తాడు ఎవరితో కలుస్తాడు ఎవరితో మాట్లాడతాడో అర్థమయ్యేది. అండ్ ఈరోజు చూస్తే ఒకప్పుడు మోడీ గారు ఎంతో గౌరవించిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పక్కన పెట్టారు అంటే అర్థమేంటి? తను రోజుకొక స్టేట్మెంట్తో రోజుకొక రౌడీజంతో రోజుకొక పార్టీతో జతగలుస్తూ ముందుకు వెళ్ళటమే కాకుండా తాను ఎమ్మెల్యేగా రెండు చోట్ల నించొని రెండు చోట్ల కూడా ఓడిపోయిన ఇలాంటి వాడి వల్ల మనకు ఉపయోగం లేదు, ఇద్దరికి ప్రజల మీద ప్రేమ లేదు రాష్ట్రం మీద ప్రేమ లేదు అనేది స్పష్టంగా అర్థమైంది కాబట్టి పక్కన పెట్టేశారు. సో అది స్పష్టంగా మనకి ఏదైతే వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు నిన్న వైజాగ్ వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు పూర్తిగా అర్థమైంది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడి మీరు ఆయన హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలు అసలు ఆయన గురించి మర్చిపోయారు, ఆయన గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. దీనికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, నా కంప్లైంట్ మీద అరెస్ట్ అయ్యాము అనేది అబద్ధం, నాతో ఫోన్లో మాట్లాడాము పోలీసుల ద్వారా అన్నట్టు అబద్ధం. ఎందుకంటే మీరు అన్నిటికీ ప్రూఫ్లు ఉంటాయి కదా. సో ఈరోజు కిరణ్ రాయల్ అని అతను పేరు రాయల్ అని ఎందుకు పెట్టుకున్నాడు? తను బ్రతుకుతరుపు కోసం తన ఉనికి కోసమే తప్ప జనసేనని తనకి వాడుకుంటున్నారు తప్ప అతని వల్ల జనసేనకు చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. ఆయన మమ్మల్ని గంట పెట్టాలి అంటే మేము ఏదైనా తప్పు చేసి ఉండాలి. తన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయన్నారు కదా, ఆ ప్రూఫ్లు బయట పెట్టమనండి. ఉన్నాయి ఉన్నాయని చెప్పడం ఎందుకు? మీ చేతికి ఇస్తే మీరు అందంగా పబ్లిష్ చేస్తారు కదా. కాబట్టి మేము ఏ ఉద్దేశంతో అయితే పాలిటిక్స్లో వచ్చామో ఏ ప్రజల వల్ల మనం పేరు ప్రఖ్యాతులు వచ్చాయో వారికి సర్వీస్ చేయాలనుకున్నాం. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేనై ఏపీఐఎస్సీ చైర్పర్సన్ అయ్యి ఈరోజు మంత్రిని అయ్యాను అంటే ఈరోజు ప్రజలకి కష్టాల్లో అండగా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అహర్నిశలు పని చేస్తూ అందరికీ సహాయం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు అందరికీ ఇష్టమైన ఒక లీడర్గా ఇష్టమైన ఒక అక్కగా అందరితో ఉన్నాను. ఈరోజు వాళ్ళు నా మీద అలా అరుస్తున్నారు అలా మాట్లాడుతున్నారు అంటే కేవలం షార్ట్ కట్లో పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు. అది ఎవరైనా సరే రోజా మంది తిడితే మన పబ్లిసిటీ వస్తుంది, అన్ని ఛానల్స్ ప్రచారం చేస్తాయి అనేది వాళ్ళకి తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రౌట్లో వెళ్తున్నాడు తప్ప నిజంగా నేను తప్పు చేస్తే ఈ తప్పు చేశారని చెప్పమనండి. ఒకవేళ అవినీతి చేస్తే దానికి పనిష్మెంట్ నేను తీసుకుంటాను, లేదు మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను వాటిని పాటిస్తాను. ఎప్పుడు నాకు ఈగో అనేది లేదు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. మీ ప్రశ్న చేస్తుంటే మీకే ఆన్సర్ తెలిసి నన్ను అడుగుతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బలపడి ఉంటే ఎందుకు ఈ విధంగా తెగిపోయిన గాలిపటంలాగా ఇప్పుడు ఎవరికి ఎవరి పార్టీకి వెళ్తాడు ఎవరితో కలుస్తాడు ఎవరితో మాట్లాడతాడో అర్థమయ్యేది. అండ్ ఈరోజు చూస్తే ఒకప్పుడు మోడీ గారు ఎంతో గౌరవించిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పక్కన పెట్టారు అంటే అర్థమేంటి? తను రోజుకొక స్టేట్మెంట్తో రోజుకొక రౌడీజంతో రోజుకొక పార్టీతో జతగలుస్తూ ముందుకు వెళ్ళటమే కాకుండా తాను ఎమ్మెల్యేగా రెండు చోట్ల నించొని రెండు చోట్ల కూడా ఓడిపోయిన ఇలాంటి వాడి వల్ల మనకు ఉపయోగం లేదు, ఇద్దరికి ప్రజల మీద ప్రేమ లేదు రాష్ట్రం మీద ప్రేమ లేదు అనేది స్పష్టంగా అర్థమైంది కాబట్టి పక్కన పెట్టేశారు. సో అది స్పష్టంగా మనకి ఏదైతే వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు నిన్న వైజాగ్ వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు పూర్తిగా అర్థమైంది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడి మీరు ఆయన హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలు అసలు ఆయన గురించి మర్చిపోయారు, ఆయన గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. దీనికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, నా కంప్లైంట్ మీద అరెస్ట్ అయ్యాము అనేది అబద్ధం, నాతో ఫోన్లో మాట్లాడాము పోలీసుల ద్వారా అన్నట్టు అబద్ధం. ఎందుకంటే మీరు అన్నిటికీ ప్రూఫ్లు ఉంటాయి కదా. సో ఈరోజు కిరణ్ రాయల్ అని అతను పేరు రాయల్ అని ఎందుకు పెట్టుకున్నాడు? తను బ్రతుకుతరుపు కోసం తన ఉనికి కోసమే తప్ప జనసేనని తనకి వాడుకుంటున్నారు తప్ప అతని వల్ల జనసేనకు చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. ఆయన మమ్మల్ని గంట పెట్టాలి అంటే మేము ఏదైనా తప్పు చేసి ఉండాలి. తన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయన్నారు కదా, ఆ ప్రూఫ్లు బయట పెట్టమనండి. ఉన్నాయి ఉన్నాయని చెప్పడం ఎందుకు? మీ చేతికి ఇస్తే మీరు అందంగా పబ్లిష్ చేస్తారు కదా,
కాబట్టి మేము ఏ ఉద్దేశంతో అయితే పాలిటిక్స్ లో వచ్చామో ఏ ప్రజల వల్ల మనం పేరు ప్రఖ్యాతులు వచ్చాయో వారికి సర్వీస్ చేయాలనుకున్నాం భగవంతుడు నాకు అవకాశం ఇచ్చారు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేనై ఏపీఐసి చైర్పర్సనై ఈ రోజు మంత్రిని అయ్యాను అంటే ఈ రోజు ప్రజలకి కష్టాల్లో అండగా ఉన్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అహర్నిశలు పనిచేస్తూ అందరికీ సహాయం చేస్తున్నాను కాబట్టి ఈరోజు అందరికీ ఇష్టమైన ఒక లీడర్గా ఇష్టమైన ఒక అక్కగా అందరితో ఉన్నాను ఈరోజు వాళ్ళు నా మీద అలా అరుస్తున్నారు అలా మాట్లాడుతున్నారు అంటే కేవలం షార్ట్ కట్లో పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు అది ఎవరైనా సరే రోజమ్మని తిడితే మన పబ్లిసిటీ వస్తుంది అన్ని ఛానల్స్ ప్రచారం చేస్తాయి అనేది వాళ్ళకి తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కడు ఆ రౌట్లో వెళ్తున్నాడు తప్ప నిజంగా నేను తప్పు చేస్తే ఈ తప్పు చేశారని చెప్పమనండి ఒకవేళ అవినీతి చేస్తే దానికి పనిష్మెంట్ నేను తీసుకుంటాను లేదు మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను వాటిని పాటిస్తాను ఎప్పుడు నాకు ఈగో అనేది లేదు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం